హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ వెళ్ళిన గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటాను. మీరు అక్కడ బాగుంటుంది, ఇక్కడ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూసాను మా లాస్ట్ వీడియో ఎంత సపోర్ట్ చేశారో నాకు బాగా గుర్తుంది, మర్చిపోను. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. అందుకని మీకోసం కొత్త కొత్త అప్డేట్లు అన్నీ నేనైతే పెడుతూనే ఉంటాను. అలాగా సో మీరు ఎంజాయ్ చేయడానికి అయితే, అంటే నా నుంచి కూడా కొత్త ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా పెడుతున్నాను కూడా. చాలామంది అడుగుతున్నారు కూడా, నాని గారు మీ అమ్మ నాన్నని చూపించి చాలా రోజులు అవుతుంది, చూపించండి అని. మమ్మల్ని చూపిస్తే బాగుంది కదా అనేసి నేను కూడా ఒక పనికొచ్చే వీడియో, అంటే ఏదైనా చేస్తే యూజ్ అవ్వాలి, అంటే మనకి యూజ్ అవ్వాలి, చూసే వాళ్ళకి పనికి రావాలి. అది ఏదో తీసాం కదా, పెట్టాలి కదా, అప్లోడ్ చేయాలి కదా, తప్పదు యూస్ కోసం అన్నట్టు మనం అయితే చేయం అది. సో అందుకనే ఏదో కొత్త రకమైన అమ్మ నాన్నతో ఒక డిఫరెంట్ కుకింగ్ చేస్తున్నాను. డిఫరెంట్ అంటే ఏం లేదు, చాలామంది తెలియదు ఇది ఏంటంటే. ఎండి చేపలు అంటే ఇవ్వ రుబ్బన్ పీస్ ఇవి. చాలా మనం మీ బోట్లో మీరు చూసి ఉంటారు, నేను వీడియోలు చేసినప్పుడు ఎక్కువ రుబ్బన్ పీసులు పడుతుంటాయి పచ్చివి. అలాగే ఎండిన రుబ్బన్ పీసులతో ఎలాగ ఏ పులుసు పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలన్నది. అలాగే ఎండు నెత్తలతో మీరు పచ్చి నెత్తల్ని నెత్తల పొకుడి చేసుకుంటారు, చాలా వరకు చేసుకుంటారు అన్నమాట. కానీ కొంతమంది తెలుసు ఎలా ఫ్రై చేసుకోవాలన్నది. అలాగే కూడా మన స్టైల్లో, అమ్మా నాన్న స్టైల్లో మనం ఫ్రై చేసి చూపిస్తాం అన్నమాట. ఇవి ఉందమ్మా, ఇంకో రుబ్బన్ పీస్ ఇవి. ఇవి ఎండబెట్టామన్నమాట, చూసారు కదా అమ్మా. చాలా రోజులు అవుతుంది ఏమైనా మాట్లాడతావా అమ్మా, చెప్పు. బాగున్నారా? బాగుంటారు. మీరు బాగుంటే మేము బాగుంటాం. చాలా రోజులు అవుతుంది తీసి, ఇదిగో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాము. చూడండి మా వీడియోలో నా కొడుకు అది చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు, మా నమ్మకం మీరు చూస్తారు. నాన్నకి నాన్నకి సీన్లో డైలాగ్ ఏమైనా ఉందా? అయిపోయింది నాన్న, నాన్న బ్లడ్ రావట్లేదు ఏంటి అన్న? బ్లడ్ లేదా? సో అలాగే మనకి ఇదిగో గుడ్లు కూడా ఉన్నాయన్నమాట, అంటే ఎండు చేప ఆటలతోనే దీన్ని. కాంపిటీషన్ అన్నమాట, గుడ్లు కంపల్సరీగా గుడ్లు వేసుకోవాలి. అది ఒకటే కాకుండా మన బూట్లు అయితే, రెండు బూట్లు అయితే సీలోకి అయితే వెళ్ళిపోయాయి వేటకి అయితే. నాన్నగారు ఆ కింద కామెంట్ పెట్టేసి మీ నాన్నగారు సీలోకి వెళ్ళలేదు, లేదు వెళ్ళలేదు, నాన్నకి హెల్త్ బాగాలేదు అనమాట. అందుకే ఫుల్ రెస్ట్ ఇచ్చిస్తాను, అంటే రెస్ట్ ఇచ్చేవాలి. ఒక్కో టైంలో మనం కష్టపడాలి, ఒక టైం వస్తే మనం రెస్ట్ తీసుకోవాలి. ఎలాగని నేను కష్టపడుతున్నాను కదా, అందుకే నాన్నకైతే ఇంకా రెస్ట్ ఇచ్చానమాట, రెస్ట్ తీసుకోమని చెప్పాను. అమ్మా అలా వలసడం కదా, అలా చెప్తుండు ఎలా చేయాలి, నెక్స్ట్ ఏంటి అని. అలాగా అంటే అవి వండుకొని తింటే ఎలా టేస్ట్ ఉంటాయి వాళ్ళకి చెప్తే కదా. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ అమ్మా? నాన్నకి డైలాగ్ వేసు చెప్. అంటే సముద్రంలో దొరుకుతాయని అందరికీ తెలుసు అమ్మా, కనిపించిన పంచులేస్తున్నా నువ్వు. కానీ ఎక్కడ అంటే వాళ్ళకు కొనడానికి, అదే ఎక్కడ మన విశాఖపట్నంలో చెప్పండి. మన విశాఖపట్నంలో మా విశాఖపట్నంలో అంటే మన విశాఖపట్నంలో జెట్టి అనమాట, అదే ఫిషింగ్ హార్బర్ అంటారు. దొరక సీలో అవి దొరకడం అంటూ ఏమీ లేదనమాట. చాలా అంటే చాలా అందుబాటు రేట్లో ఉంటాయి. అట్లానే కేజీల లెక్క అమ్ముతారు అనమాట, అది కూడా సీజన్ బట్టి రేట్లు ఉంటాయి. అంత ఇవి కాస్ట్ ఏమి ఉండదు. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి కూడా, ట్రై చేయండి. చాలాసార్లు చెప్పాను, సముద్రంలో సీ ఫుడ్ అనేది పొల్యూషన్ లేనిది, తింటే మన హెల్త్కి కూడా మంచిది. సో అంటే న్యాచురల్గా ఇది ఉంది కాబట్టి కదా, దానికి అమ్మ ఏమంటుంది అంటే ఎప్పుడు బయట తినడమే కాదు, ఇంట్లోనూ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యామో. నాన్నకి డైలాగ్ లేదు సీన్లోనే, అవునా నాన్న? తీసుకెళ్తాను నన్ను హాస్పిటల్కి. నవ్వుతావమ్మా, తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళవా మరి.
సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఆ ఉన్నాయి కదా రొబ్బన్ పీస్ అది కట్ చేసిన తర్వాత మనం మాత్రం కాస్త కాల్చిందన్న కాస్త వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లోనే వేస్తే దగ్గరలాగా దాంట్లో వేసిన తర్వాత ఏంటంటే దాని మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉందో ఎండిన తర్వాత ఏమవుతుందంటే డస్ట్ అనేది చేప మీద పడుతుంది సో అందుకనే మనం వేడి నీళ్ళు మరగబెట్టి డస్ట్ అనేది పైకి వచ్చేది చూసారా దాని మీద ఉన్న దుమ్ము ధూళి మొత్తం బయటకు వచ్చేదన్నమాట సో మళ్ళీ ఫ్రెష్గా తింటప్పుడుగా టేస్టీగా ఉంటాయి అంటే కొంచెం హెల్దీగా ఉంటుంది అనమాట మనకి ఎండబెడేటప్పుడు సో అలా డస్ట్ పడుతుంది కాబట్టి వేడి నీళ్ళతో కంపల్సరీ డ్రై పీస్ని ఇప్పుడు మీరు ఉప్పు ఉప్పు సౌండ్ ఉప్పు అనేది సాల్ట్ అనేది సపరేట్ అయిపోద్ది అని అంటున్నాడు నాన్న 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 భాషలో చెప్పాడు అనమాట అట్లా అనమాట సరే సరే అలాగే రెండు రెండు టమాటోలు అమ్మా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ అలాగే కాస్త కొత్తిమీర మిర్చిల్ని ఆరా ఒక ఆరు మిర్చి అట్లా అనమాట ఇది బాగా చూసారా మొత్తం సపరేట్ అయిపోయింది దీంట్లో ఉండదంతా సాల్ట్ అంతా సపరేట్ అయిపోయి దానికి ఉన్న డస్ట్ అంతా పైకి వచ్చేసింది సో క్లీన్గా ఉంటుంది అంటే ఈ రుబ్బన్ పీసే కాదు మీరు డ్రై పీస్ ఎండబెట్టుకున్న చేప ఎప్పుడు ఎండి చేప ఏ చేపకైనా సరే మీరు అలాగే సో వేడి నీళ్ళతో మరగబెట్టి క్లీన్ చేసుకోవాలి మంచి అంటే చల్ల నీళ్ళతో కాకుండా టేస్టీగా ఉంటుంది అది ఇంకేం చెప్పాలమ్మా మీరు మాట్లాడరా మీరు ఏం మాట్లాడు అవునా సరే వాళ్ళకి అందరికీ ఒకటి చెప్పండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో ఈరోజే పెడతాను సో ఈరోజు పెడతాం కాబట్టికే మళ్ళీ ముందే చెప్పేసిన అందరికి కూడా అమ్మా చెప్పండి నాన్న అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్ప మళ్ళీ చెప్ప అడ్వాన్స్ చెప్పండి తెలుగులో చెప్పండి ఇదిగో ఈ కొత్త సంవత్సరం రోజు అయినా సరే ఆ కొత్త సంవత్సరం రోజు అందరికి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పండి కొత్త సంవత్సరం రోజు శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి మీరు ఈ సంవత్సరం అయినా సరే ఏ ఆలోచన లేకుండా మంచిగా ఫ్రెష్ గా సో కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయండి చెప్పు నాన్న చెప్పు నువ్వు చెప్పు చెప్పు నీ స్టైల్ చెప్పు ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది అన్న న్యూ ఇయర్ కదా ఈ సంవత్సరం అనే సరే అందరూ మంచిగా అది చెప్పు మంచిగా హ్యాపీగా ఉండండి అలా కొత్త కొత్త ఈడియాలు మేము తీస్తాము కొత్త సత్య కరెంట్ వచ్చింది కొత్తగా ఈడియాలు తీసి మళ్ళీ ముందుకు రాబోతున్నాము బాయ్ 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 అమ్మా బాయ్ చెప్పేది మరి కుకింగ్ చేసి చూపించు అప్పుడే బాయ్ చెప్పేస్తున్నావు సో కడిగిన తర్వాత అంతాక బాయ్ చెప్తాం కడిగిన తర్వాత మళ్ళీ వీడియో అది తీస్తాం కదా చూపిస్తాను అంటాను సో ఫస్ట్ అయితే గుడ్లు అయితే మనం ఫ్రై చేయాలి ఇక్కడ పెట్టి సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మా అమ్మ సామ్రాజ్యం ఇది చూసారు కదా చూడడానికి చిన్న ఇల్లు అయినా సరే చాలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటుంది కారం ఇవ్వమ్మా చేతి నేసేత చేయకాలదు బయట సరే ఫ్రెండ్స్ చూసా తెలుసు కదా ఎవడ మీకు వీడిపోయిన విశ్వ వీడు దగ్గర దగ్గర 18 నెలల నుంచి ఇంట్లో ఫ్రీగా
ఉంటున్నాడు మరి రెంట్ కంటే రెంట్ అది కట్టకుండా ఫ్రీగా తింటున్నాడు ఫ్రీగా పడుకుంటున్నాడు తిరుగుతున్నాడు అన్ని చేస్తున్నాడు రెంట్ అడిగితే మాత్రం బోకరెత్తున్నాడు రెంట్ రదే నాకు ఇప్పుడు కొంచెం పిల్ల సెట్ వీళ్ళకి పిల్లని సెట్ చేయమంటున్నాడు ఇది ఎక్కడికి న్యాయం ఇది ఇది మంట తగ్గించుకుంటావా నీకేం పంట విశ్వ ఇక్కడ నీకు ఈడు ఈడు మధ్యలో ఈడు ఒకడు మనకి రేపు మా అమ్మ రోజుకి ఏడు పెట్టినాడు వీడు కింద తీసుకెళ్ళి కింద తీసుకొని గోల గోల చేస్తుంటాడు చెప్పానమ్మా ఎండిన ఎత్తా లేపుతున్నారు కదా సో మీరు వేపుకుంటే దాంట్లో ఉప్పుగా నేయగలరు మళ్ళీ ఉప్పు దాటి నేను వేయద్దు ఓన్లీ కారం ఒకటే సరిపోదు కారం నూనె అలాగే మీరు దేంతో తిన్నా సరే పప్పు చారుతో కలిపి అది తింటే మాత్రం లేదన్నా సరే చాలా ఎక్కువ ఇంట్లో ఉండే రాసి మీరు ఒకే తింటారు అలా కాంపిటీషన్ అలా ఉంటాయి మన పప్పుచారు డ్రై పీస్ అంటేనే కాంపిటీషన్ మామూలుగా ఎన్ని నిమిషాలు అన్న ఎన్ని నిమిషాలు ఆగాలి ఇదా అయిపోయిందా ఏకడం అయిపోయిందా నాన్న నాకు డౌట్ దీంట్లో చింతపండు కట్టడం వేయవా వేస్తున్నావా చింతపండు పులుపు మాత్రం వేస్తున్నావు అయితే అంటే కొంచెం ఇంకా టేస్ట్ బాగుండడానిక నీ కడపనా అన్న కొంతమంది అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే మీ నాన్న మీ అమ్మకి బంగారం తారు కొన్నావు నాని మీ అమ్మగారు నీకు కూడా కడియ కొన్నది మరి మీ నాన్నకి ఏం కొనరా అని అంటున్నారు నీకేం కావాలి కొన్నాను కదా బోటు కొన్నాను కదా నీకు బోటు ఇంకేమైనా కావాలా సరిపోద్దా చెవికి ఏదేదో కావాలన్నావు చెవికి కాడ కావాలంట ఎందుకంటే నాన్న పాపకాలం మనుషులు కదా వాళ్ళంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాతల కాలం నుంచి నీకు ఉండేది కదా ఫస్ట్ అప్పుడు ఏం చేసావు వాటిని ఎవరు మనకు జరక్క అప్పుడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇంట్లో జరక్క అమ్మేసావు దాంట్లతోనే ఏంటంటే అప్పుడు అలా గడిచింది అంతేనా సరే అయితే నేను కొంటాను ఇప్పుడు కాదు కొంటాను కొంచెం ఇప్పుడిప్పుడు కదా చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టాం కదా మనం అంటే వృధా ఖర్చు పెట్టలేదు బోటు ముందు బోటు కొన్నాం మంచిగా మీకోసమే కదా మీకు పేరే కదా అవన్నీ కొంటానులే కానీ కొంటాను ఒక సపరేట్ చేస్తాను అది కూడా నీకు చెప్పుకున్నాను చెప్పకుండా కొంటాను కానీ ఇదే రోజు కొంటాను చింతపండు పులిపు అది సో అది అంత సరిపోద్ది అంటున్నాను నాన్న అయితే ఇది సరిపోద్ది నాన్న ఓకే ఇంక ఎక్కువ కదపకూడదు సో ఎలా ఉంటుంది అలాగే వదిలేవా నాన్న ఎంత టైం పడుతుంది నాన్న అరగంటలో అయిపోద్దా సో అరగంట తర్వాత అయితే మనం ఇలాగొచ్చాయి చూసారు కదా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అది మా ప్రజెంట్ మా ఇంట్లో నలుగురు ఉన్నాం నలుగురు అంటే అమ్మ నాన్న నేను మా విశ్వగాడు నలుగురు అనమాట ఫ్యూచర్లో అమ్మాయి రావచ్చు అని అంటున్నారు ఇద్దరు కలిపి వాళ్ళు నిజం అనుకుంటారు లేదు ఫ్రెండ్స్ కావాలని అబద్ధం చెప్తున్నారు అమ్మ అలాగే నన్ను ఆశ పెట్టించడానికి సరే చేసి సో చూసారు కదా ఒక నాన్న ఎన్ని నిమిషాలు పడుతుంది పావు గంటలు అంటే అయిపోద్ది అంట అది ఎలా ఉందో టేస్ట్ అనేది మనం చూద్దాం సో అప్పటి వరకు చూపించి ఓ నాన్న సూపర్ అసలు వేరే లెవెల్గా ఉంది చూడడానికి కలర్ఫుల్గా దించేద్దామా ఇంకా ఉంచుదావా దించడమే అయితే హ్యాపీ అయితే
స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది. అయితే టేస్ట్ చేయాలి నాకే త్వరగా త్వరగా అమ్మా. అమ్మా అన్నం పెట్టే. చూసుకో ఫస్ట్ ఎండిన తెలు చూద్దాం. ఇది వీడియో కోసం బాగుంది సూపర్ అని చెప్పడం కాదు, సీరియస్లో చెప్తున్నా. ఒకసారి మా ఇంటికి వచ్చి ట్రై చేయండి, తీసుకొస్తాను ఎదురోజు మీ అందరిని కలిపి. ఇప్పుడు ఎలాగైనా 1 మంత్ ఒక ఈ 1 మంత్ పోతే 10 లక్షల మంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారమ్మా. ఈ 10 లక్షల మందికి మన ఇంట్లో భోజనం ఎలా పెట్టాలి? ప్లేస్ సరిపోద్దా? ఏకంగా మా నాన్న కళ్యాణ మండపమే బుక్ చేద్దాం అంటున్నాడు. అంటే మీ అందరికి భోజనం పెట్టడం కోసం ట్రై చేద్దాం. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది. మీరే వంట చేస్తారా? మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవాలా, ఎందుకంటే వాళ్ళు మాడితే మళ్ళీ మళ్ళీ టాస్ పంచలేము. టేస్ట్ అయితే చూద్దాం. సూపర్ చాలా అంటే చాలా సూపర్ ఉంది. అసలు ఎలా రా దగ్గర నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే గుడ్డు ఇండి చేప కాంపిటీషన్ అంటే ఇంకా వేరే లెవెల్. అన్నా సూపర్ ఉంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఏదే వీడే కదా చెప్పాలి అన్నట్టు కాదు, కానీ నాకు కూడా చెప్పాలనిపిస్తుంది అన్న ఈ సందర్భంలో. నిజంగా మీ చేతి వంట తినడానికి నేను అదృష్టం చేసి ఉన్నాను అంతే, సీరియస్లే జోక్ కాదు. ఏదో చెప్పాలి కదా, చెప్పట్లేదు. కానీ చాలా మందికి అదృష్టం ఉండాలి. అమ్మ నాన్న అంత బాగా వండి పెడుతుంటే ఇప్పుడే మనం తినగలం మంచిగా. రేపు పెళ్ళిన తర్వాత ఇలాంటి నేను తినలేను. వచ్చిన అమ్మాయి ఇలా ఉండతుందో ఉండాలి నాకైతే తెలీదు. అందుకే ఫుల్గా నేను అయితే ఉండని చెప్పి మా నాన్న మా అమ్మతో ఎంజాయ్ చేస్తున్నాను, మంచి మంచి వండించుకుని తింటున్నాను. మీరు కూడా మీ అమ్మ నాన్నగారితో ట్రై చేయండి. అలాగే ఉండని చెప్పి హ్యాపీగా చూసుకునే వాళ్ళని, వాళ్ళకి ఏ బాధ రాకుండా. సో రేపు రోజుల్లో కన్నా మీరు కూడా చాలా బాగుంటారు, బాధపడకుండా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి నాకు నోరు ఊడిపోతుంది. నాకు చాలా బాగుంది. మళ్ళీ 2 బోట్లు సీలు ఉన్నాయి కదా, వచ్చిన తర్వాత దాని వీడియో కూడా పెడతాను ఏం టీచర్ ఏంటి అనేది. సో చూస్తున్నాను నెక్స్ట్ అప్డేట్తో, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. జై హింద్.